హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొనగంటి ఆకుతో చట్నీ అయితే చేశానండి చాలా హెల్దీ అండ్ టేస్టీ చట్నీ అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది కంటికి చాలా మంచిది సో లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా కావాల్సిన పదార్థాలు అయితే పచ్చిమిర్చి టమోటోస్ చింతపండు ఎల్లిపాయలు బుడ్డలు ధనియాలు జీలకర్ర నెక్స్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి చట్నీ ప్యాన్ అయితే వేడెక్కాక ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా అయితే ప పల్లీలు వేయించుకోవాలి పల్లీలు ధనియాలు జీలకర్ర మూడు కలిపి అయితే ఆయిల్లో వేయించుకుంటున్నాను ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ప ఇ ఈ ఆకుతో పప్పు కూడా చేసుకోవచ్చండి ఆకు చేసుకోవచ్చు పెసరపప్పు వేసుకొని చాలా బాగుంటుంది నేనైతే చట్నీ చేశాను చాలా టేస్టీగా ఉంది సో ఇవైతే వేగిపోయాయి తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పొనగంటి ఆకునైతే వేసేసుకోవాలి ఆకు అది మొత్తం పూర్తిగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఫ్రై చేసేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ అయితే నేను రెండు తీసుకున్నానండి చిన్నవి టమాటోస్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్నాక కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుందాం అలా కలిపేసుకుందాం కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత మగ్గిన తర్వాత మరి మూత అయితే తీసి కొద్దిగా జింతపండు ఎల్లిపాయలు వేసుకొని మరీ కలుపుకోవాలి మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది సో కొద్దిసేపు మూత పెట్టుకున్నాక ఇలా అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకొని గ్యా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని బాగా టమాటోలు అనేవి మెత్తబడిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి మూత పెట్టుకున్నాక ఇప్పుడు పూర్తిగా అయితే మగ్గిపోయింది కదండి ఒకసారి అలా కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం మిక్సీ జార్ అయితే తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు జీలకర్ర ధనియాలు అయితే మిక్సీ పట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి చట్నీ మటుకు చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్లోకి చాలా మంచిది కూడా సో మిక్సీ అయితే పట్టేసుకున్నాక మనం ఇదంతా పచ్చిమిర్చి పొనగంటి ఆకుకూర అయితే మగ్గిపోయింది కదా అది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బా మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూసారు కదా మొత్తం మిక్సీ అయితే పెట్టే పట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని కరివేపాకు వేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ పొనగంటి ఆకు చట్నీ అయితే వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండి టేస్టీ ఆకు కూర చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే పచ్చి ఆనియన్స్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్